అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? హోలీ వస్తుందంటే చాలు, దేశమంతా సంబరాలే. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తున్నాయి. హోలీ అంటే అగ్ని, అగ్నిచే పునీతమైనదని అర్థం. హోళీని హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తుంటారు. హోలీ పండుగ పుట్టు పూర్వోత్తరాల గురించి విభిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. ముందుగా మనం హోళిక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఎంతో జనరంజకంగా రాజ్యపాలన చేస్తుండగా కొందరు ప్రజలొచ్చి హోళిక అనే రాక్షసి వచ్చి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి రఘునాథ మహారాజుతో హోళిక అనే రాక్షసిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజు పూజించాలి. అలా పూజించిన వారి పిల్లలను ఆ రాక్షసి ఏమీ చేయదు. కాబట్టి రాజ్యంలో అందరినీ వచ్చే ఫాల్గుణ పౌర్ణమి నాడు హోళికను పూజించమని చెప్పండి, అన్ని బాధలు తొలగిపోతాయి అని అన్నాడు. రాజ్యంలోని ప్రజలందరూ ఫాల్గుణ పౌర్ణమి రాత్రిపూట బిడ్డలను ఇంటిలోనే ఉంచి హోళికకు పూజలు చేయాలని మహారాజు ఆదేశించాడు. పగటిపూట పూజ చేసిన వారికి దుఃఖాలు కలుగుతాయి, కాబట్టి హోళికకు రాత్రి మాత్రమే పూజ చేయాలి. ఇలా ఈ హోళీ హోళిక పూజ అనేది వాడుకలోకి వచ్చిందని తెలుస్తోంది. ఈ హోళిక హిరణ్యకశిపుని కొడుకైన ప్రహ్లాదుని అగ్నిలో తోయించినప్పుడు ప్రహ్లాదునితో పాటు ఈ హోళిక కూడా అగ్నిలో ప్రవేశించి మాడి భస్మమైందని, అందువల్ల పిల్లల రక్షణ కొరకు ఆమెను పూజించడం ఆచారంగా మారిందని పెద్దలు చెప్తారు. అయితే ఈ హోలీ పౌర్ణమి రోజున ఒక చిన్న పరిహారం గనక మనం చేసినట్లయితే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు గట్టెక్కుతారని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా మీ ఇంట్లో ఈ దీపాలు వెలిగించడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి రోజు సాయంత్రం మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ప్రతిమను కానీ లేదంటే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఉంచి అమ్మవారికి సువాసన కలిగిన పూలతో చక్కగా అలంకరించి ఉంచాలి. తర్వాత ఒక ఇత్తడి పళ్ళెను తీసుకొని అందులో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిమీద వరి పిండితో అష్టదళ ముగ్గును వేసి పసుపు కుంకాలతో చక్కగా అలంకరించాలి. అష్టదళ ముగ్గు అంటే 8 దళాలతో ఉంటుంది. కాబట్టి మనం ఒక్కొక్క దళం మీద ప్రమిది మీద ప్రమిదను పెట్టాలి. అదేవిధంగా మధ్యలో కూడా ప్రమిది మీద ప్రమిది పెట్టాలి. ఇలా మొత్తం కలుపుకొని చూస్తే 9 ప్రమిదలు అవుతాయి. ఇప్పుడు 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేయాలి. ఇలాంటివి 2 చొప్పున చేయాలి. ఇక ఈ 9 ప్రమిదల్లో అన్నీ కలుపుకొని 54 ఒత్తులు అవుతాయి. వీటన్నిటిని ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకొని ఈ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒక్కొక్క ప్రమిదలో ఇందాక చెప్పుకున్న విధంగా 3 కలిపి ఒక ఒత్తిగా చేసుకున్నాం కాబట్టి 2 ఒక ప్రమిదలో వేయాలి. ఇక ఆ ప్రమిదలకు గంధం కుంకుమ అద్ది ఏకహారతితో ఈ 9 వెలిగించాలి. తర్వాత పూలు అక్షింతలతో చక్కగా అర్చన చేయాలి. అగరబత్తి ధూపం కూడా చూపించాలి. నైవేద్యంగా క్షీర అన్నాన్ని నివేదించాలి. ఇక అమ్మవారిని పంచోపచారాలతో పూజించాలి. ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా మీకు కలిగి మీకున్న అన్ని సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇప్పుడు చెప్పుకున్న ఈ పరిహారం ఈ హోలీ పౌర్ణమి రోజు మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏదైనా చెప్పదలుచుకున్న ఈ వీడియో మీద కామెంట్స్ పెట్టండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీ దగ్గర రావాలంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను.